రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్ను ప్రతి ఒక్కరికి భారంగా ఉండబోతుందని 78వ వార్డ్ కార్పొరేటర్ గంగారావు అన్నారు. శీలానగర్ కాలనీ వెల్ఫేర్ అధ్యక్షుడు సుబ్బారావు అధ్యక్షతన శీలానగర్ కమిటీ హాల్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచడం ఎంతవరకు సబూబ్ కాదన్నారు. మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆస్తి పన్నుపై మాట్లాడుతున్న తీరు ప్రజలకు లేనిపోని ప్రలోభాలకు గురిచేసేలా ఉందన్నారు. ఇప్పుడు కడుతున్న పన్ను సుమారు 5 రెట్లు పెరగడం వలన ప్రజలకు పెనుభారంగా ఉండబోతుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆస్తి పన్ను నిర్ణయంలో మరోసారి పునరాలోచించి ప్రజలకు మేలు చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొరళి వాసులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడతాం, మాట్లాడి ప్రతి ఇంటికి కూడా దీన్ని అవేర్నెస్ తీసుకొచ్చి గంగారం చెప్పినట్టు సోషల్ మీడియా కూడా మనం వాడుకుందాం అనుకుంటే, అది కూడా మన ఫేస్బుక్ కూడా వాడుకుంటే అందరం కూడా సెలవు వాడడం ఎవరో చేస్తారు. ఇప్పుడు అయితే కరోనా కాబట్టి ఎవరింటింటికి మేము మా కమిటీ పోస్తామని అనుకునేవాళ్ళం, ఏం ఏరియా బాధ్యులు ఆ ఏరియాలో ఇంటిని తిరగాలని. కానీ ఎవడో ముందు రాలేకపోయారు, ఎందుకంటే కరోనా ఇక్కడ రాలని ముందు కూడా అక్కడక్కడ ఫీల్ చేస్తాము తప్ప ఎక్కువ ముందు తిరగడం సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చి హాజరు చేసి చేయడం చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు. ఈ సమావేశంతో మాత్రం కార్యక్రమం ముగిసిపోయింది అనుకోవద్దు. భవిష్యత్తు పని మన మీదే ఉంది, మనమే చేయాలి. చేయడం న్యాచురల్గా మనల్ని జనం కూడా కృషి చేస్తారు, మీరేం చేస్తారు దాంట్లో మనం కూడా పార్టీ కాబట్టి మనందరం కూడా దీన్ని చేయడం చేయాలనేది తెలియజేస్తూ మీ అందరూ కూడా సహకరించి రౌండ్ టేబుల్ సమావేశం చేయడం చేసేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.